ఒకప్పుడు మీరు బాగా మండుతండ్రి, ఇప్పుడు ఎందుకు మీరు మండడం లేదు? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పరిగెత్తేటివి, ఒకప్పుడు నువ్వు పాట పాడితే ఊరే సంతోషించింది, అంత చక్కగా పడుతుందో అని దేవుడు సంతోషించేవాడు. ఒకప్పుడు నువ్వు నడుస్తూ వెళ్తా ఉంటే అయ్యో ఈ ప్రాంతానికి కూడా వచ్చాడైనా అని దయ్యాలు భయపడేటివి, గజ 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 వణికేటివి. ఎందుకంటే నీలో దేవుని అగ్నిని వాసం చేస్తూ ఉన్నది. దేవుడు దహించు అగ్ని కాబట్టి ఆయన పిల్లవిగా ఆయన కుమారుడిగా నువ్వు మండుచు ఉన్నావు కనుక నువ్వు ఎటు వెళ్ళినా దయ్యాలు భయపడుతున్నాయి. ఇక్కడ కూడా వచ్చిందా ఈ అక్క, ఇక్కడ కూడా వచ్చాడా ఈ పాదిని, ఇక్కడ కూడా వచ్చాడా ఈ సహోదరి అని భయపడుతున్నాయి. ఒకప్పుడు కథ నేను చెప్పేది, ఇప్పుడు ఎలాగుంది? దయ్యం అంట మనతోనే ఉండి కాపురం చేస్తా ఉంది. దయ్యము ఓ సుషాములే నీ కథ అంటే దయ్యం ఇప్పుడు. అప్పుడు అమ్మో ఆమె ప్రార్థన చేస్తే మనం నిలవలేమయ్యా, ఆయన పాడితేనే నిలవలేను ఇక్కడ, ఆయన స్తుతిస్తే నేను ఇక్కడ తట్టుకోలేను, ఈ ఇంట్లో సమస్యలు గాని కష్టాలు గాని రావడానికి అసాధ్యము. ఎందుకంటే ఇంట్లో స్తుతి ధూపం ఉంది, ఇంట్లో మండుచు ప్రకాశిస్తున్నారు కనుక నా ఆటలు నా పప్పులు ఇక్కడ ఉడకవు అని భయపడదు. ఇప్పుడు చూసాము దయ్యము మనతోనే ఉండి మనతోనే జీవిస్తూ మనతో కాపురం చేసేంత విధంగా సాతానికి మనం అవకాశం ఇచ్చామన్నమాట. ప్రియులారా, ఒకప్పుడు మనం మండుచుంటుని అందుకని మన దగ్గరికి ఏం వచ్చేది కాదు. మండిపోయే దగ్గరికి ఈగలు రావంటగా, నిజమేనా? మండిపోయే దగ్గరికి ఈగలు వస్తాయా? అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మీరు పోయి ఉండొచ్చు, నేను కూడా పోయాను. పబ్లిక్ మీటింగ్ లో పెద్ద పెద్ద ల్యాంతర్ లైట్లు ఉంటాయి, దీనికంటే పెద్ద ఫోకస్ లైట్లు అనమాట. ఒక్కొక్కటి వై క్యాండిల్ పవర్ కలిగినవి. మరి వెళ్తున్న దగ్గరికి ఏమొస్తాయి తెలుసా? పేడ పురుగులు అంట, దోమలు అంట, నానా రకాల ఈగలు అన్ని అక్కడికి వెళ్తా ఉంటాయి. అన్ని ఏమైపోతాయి? మాడి మసైపోతాయి అనా కదా. ఎందుకని? అది ప్రకాశిస్తున్నది కనుక. అక్కడికి వెళ్ళినా అది పురుగైనా అది దానికి మించిందైనా ఆ వేడికి కాలి బూడిదైపోతుంది కనుక అక్కడ నివసించలేకపోతుంది. నిజంగా నువ్వు దేవుని కోసం మండుచు ప్రకాశిస్తే నీతో రోగం అనేది ఉండదు, నీలో కష్టం అనేది ఉండదు, నీలో ఇబ్బంది అనేది ఉండదు. నీ దగ్గరికి వచ్చినా అది కాలి బూడిదవ్వాల్సిందే, గాని వేరేది నీ దగ్గర ఏమి చేయడానికి వీళ్ళు పప్పులు ఉడకూడదు సాతానది. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే ఆరిపోయిన స్థితిలో మనం ఉన్నాము. నువ్వు ఆరిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు ప్రకాశించడం ఆయనకి ఇష్టం అయి ఉన్నది. దైవ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి యేసు ప్రభువు మాట్లాడతాడు, గొప్ప సాక్ష్యం ఇస్తాడు అతని గురించి. యోహాను అనే వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే మండుచు ప్రకాశిస్తూ ఉన్నాడు నా కోసము అని అంటాడు. అర్థమవుతుంది నా బోధ బాధ? నా బాధ ఏంటంటే మీరు ప్రకాశించాలి, నా బోధ ఏంటంటే మన దేవుడు దహించు అగ్ని అని చూద్దాం. యోహాను సువార్త 5:35 రాయబడింది. అక్కడ ఒక వ్యక్తి గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వ్యక్తి జీవితము ఏ విధంగా ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ జీవితము ఏ విధంగా ఉన్నదని నేను సేవకుడిగా ప్రశ్నిస్తున్నాను. యోహాను సువార్త 5:35 స్పీడ్ గా తీయాలి, స్పీడ్ గా. ఎవరు అతడు? మండుచు ప్రకాశించుచున్నా దీపమై ఉండను. యోహాన్ అంట మండుచు ప్రకాశిస్తున్న దీపం కనుక మండేపై దగ్గరికి దోమలు రావు, మండేపై దగ్గరికి సాతాను రాదు, మండే వ్యక్తి దగ్గరికి దురాత్మ స్వీకరి శక్తులు రావు. మరి యోబు సంగతి మనకు బాగా తెలిసిన విషయమే. యోబు దేవుడికి రోజు ప్రార్థన చేస్తా ఉన్నాడు, సూతి దూపం వేస్తా ఉన్నారు బిడ్డల తరఫున. అయ్యా నా బిడ్డలు ఒకవేళ పాపం చేశాడేమో నాకు తెలియకుండగా అని బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటే యోబు కుటుంబం చుట్టూ ఏముందంట? అగ్ని కంచె ఉందంట. యోబుకి తెలుసా? తెలియదు. మరి ఎవరికి తెలిసింది యోబు కుటుంబం చుట్టూ అగ్ని ఉందని? సాధారణకి తెలిసింది ప్రియులారా. మరి నీ ఇంటి చుట్టూ అగ్ని కంచం ఉండాలంటే నువ్వు మండుచు ప్రకాశిస్తే. సాతాను ఎన్నోసార్లు యోబు కుటుంబాన్ని పాడు చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది, అవునా కదా? ఏం ఇంత భక్తి చేస్తున్నారు మీరని, ఆ ఇంటిని నాశనం చేయాలని అక్కడ దాకా వెళుతుంది ఆ మంటలు దెబ్బకి లోపలికి పోలేక యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. నాన్న ఒక్క అవకాశం ఇవ్వు, యోబు సంగతి చూస్తా అని అంటుంది. ఏమి పోవచ్చుగా? అయ్యో అతని చుట్టూ కంచె వేసావుగా, అగ్ని కంచె వేసావు, మామూలు కంచె కాదు నాయన. నేను అక్కడికి వెళితే నేను నా సైన్యంతో సహా కాలిపోతాం, నా వల్ల కాదు, అతని చుట్టూ ఉన్న కంచె తీసేస్తే నేను ఆటాడుకుంటా యోబుడనింది. అంటే మీరు ఏమర్థం చేసుకోవాలంటే రాడు మండుచు ప్రకాశిస్తే సాతాను నీతో పోటీ పడలేడు, నీ కుటుంబంలో సమస్యలు పెట్టలేడు, నీ ఇంట్లో ఏ శోధన పెట్టడు, ఏ భయంకరమైన రోగం
పనిచేయదు, ఏ భయంకరమైన సాతాను శక్తులు నీ కుటుంబం మీద పనిచేయదు, ఏ తాగుబోతేనా తిరిగిపోతేనా ఎలాంటి చీకటి శక్తి నీ కుటుంబంలో పనిచేస్తున్న ప్రియులారా, నువ్వు నిజంగా దేవుని కోసం మండుతూ ప్రకాశిస్తుంటే నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా మారిపోతారు. వారిలో ఉన్న చీకటి శక్తులు, దయ్యాల శక్తులు, ఇదిగో తాగుడికి బానిసలైన వారందరూ విడిపించబడతారు. నీవు మండాలి, అది దేవుని బాధ నా బోధ. అర్థమవుతుందా? మరి యోహాను ఎలాగున్నాడు? మండు చూ ప్రకాశిస్తున్నాడు. మన పరిస్థితి ఎలాగుంది? ఒకప్పుడు మండే వాళ్ళం, ఒకప్పుడు మన గురించి మంచి సాక్ష్యం ఉండే, ప్రార్థన అంటేనే పరిగెత్తుకొని వస్తారు, ఆ కుటుంబం పరలోకానికి వెళ్తుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు వెళ్తారో వెళ్ళదో అని అనుమానం కూడా కలుగుతుంది. ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు ఆరాధన, ఒకప్పుడు నీ సమర్పణ, ఒకప్పుడు నీలో ఉన్న వైరాగ్యము ఈ రోజు కనిపించడం లేదు ప్రియులారా. మరి ఆరిపోయిన నీ జీవితం మరలా మండాలి అన్నదే దేవుడు కోరిక. చూడండి, నిప్పు కనుమలు చూసారుగా పోకులు, నిప్పు కనుమల్లో ఉన్నంత వరకు నిప్పు బగ బగ బగబగా మండుతుంది, తర్వాత అది బయటకు ఏమైపోతుంది, మనిషి బొగ్గు అయిపోయింది. ఒకప్పుడు మనం మండే వాళ్ళం, ఇప్పుడు నిప్పు కనుమల్లో ఉంటూ బయటపడ్డాం కాబట్టి ఇది బొగ్గు అయిపోయింది. ఈ బొగ్గు మరలా మండాలంటే ఎక్కడ పడాలా? మలబడాలా? అగ్నిగుండంలో మరలా పడాలా? అగ్ని నిప్పులలో పడితే తప్ప ఇది మన వెలిగించబడదు, లేకపోతే దారిపోతుంది. మనను విరగాలంటే మూడు పనులు చేయాలను. పిల్లలారా, యేసుప్రభువారు అబ్రహాముకి ప్రత్యక్షమై నీ కేడములు నీ బహుమానములు అత్యధికమగును అని అబ్రహాముతో మాట్లాడితే ఏమి వేసినా ఏం చేస్తా బాబు, ఎంత అత్యధికమైనా ఎంత ఆశీర్వదించవలన ఏముంది, పిల్లకాయలు లేరు కనుక. ఎవరు లేరంట? లేరుగా. ఎవరున్నారు? దమస్కు ఎలియాజర్కేగా నేను ఎంత సంపాదించినా, ఎంత కూర్చోబెట్టినా, నువ్వు ఎంత దీవించినా ఆయనకేగా, నా ఆస్తికి ఖర్చు ఆయనే కదయ్యా అని అంటే, లేదు లేదు, ఒకసారి ఆకాశం వైపు చూడు, ఎందుకు చుక్కలు చూపిస్తున్నావు, చూడా లెక్క పెట్టు అన్నాడు. అవునా, చుక్కలు నేనే లెక్క పెడతాను బాబు, నీకు వందనాలు, ఇలాంటి పని పెట్టదు నాకు అన్నాడు ఆయన. మరి ఇసుక రేణువుల కంటే ఎక్కువ నేను నీ కుటుంబాన్ని దీవిస్తాను అబ్రహామ. ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు కదా, నేను మాట ఇస్తున్నాను, ఆకాశ నక్షత్రములు ఆత్మీయులకు సమానం. తర్వాత దేవుడు అన్నాడు కదా, ఇసుక రేణు ఇసుక తీసి ఇలా చేతిలో పోసినట్టు, ఏ లెక్క పెట్టురా అని అన్నాడు. ఏ లెక్క పెట్టేది, నువ్వు పెట్టు అని అంటాం మనం అయితే. అంటే మనం లెక్క పెట్టడం పోయి ఇసుక లెక్క పెట్టమంటావేంటి నువ్వు? మరి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నేను నీ సంతతిని దీవించబోతున్నానయ్యా, శాకోపు శాఖలుగా నువ్వు ఆశీర్వదించబడతావు అన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుంది, ఇసుక రేణుల వలె నీ సంతానం ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఆకాశ నక్షత్రములు ఆత్మీయులు అంటే పరిశుద్ధులకు, పరిశుద్ధులతో పోల్చబడింది ఆకాశ నక్షత్రములు. భూమి ఇసుక రేణువులు లోకంలో ఉన్నవారు క్రీస్తుని ఎరగని వారికి పోల్చబడింది. అంతగా దీవిస్తానన్నాడు. సరేలే, బానే చెప్తున్నావు గాని మరి నువ్వు దీవిస్తావు అన్నానికి రుజువు లేదు. ఒక సూచన నువ్వు చూద్దాం, నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను, సూచన కావాలి నాకు, ఒకటి చెప్పడం కాదు, 20 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు నాకు అని అన్నాడు ఆయన. ఒక సూచన ఏమంటే, దేవుడు అతనితో మాట్లాడుతాడు, అయ్యా 3 ఏళ్ళ పయ్యను తీసుకో, 3 ఏళ్ళ ఒక మేకను తీసుకో, 3 ఏళ్ళ పొట్టేళ్ళు తీసుకో, బలి అర్పించడానికి తీసుకుందా, నీకు ఒక సంగతి చెప్తాను నీకు అన్నాడు ఆయన. 3 ఏళ్ళ పయ్య తీసుకున్నాడు, 3 ఏళ్ళ మేకను తీసుకుని, పయ్యనగా ఆవు, 3 ఏళ్ళ మేకను తీసుకున్నాడు, 3 ఏళ్ళ పొట్టేళ్ళు తీసుకున్నాడు, 3 ఏళ్ళ తీసుకున్నాడు. 3 ఏళ్ళ పయ్య 3 సంవత్సరాలే, 3 ఏళ్ళ మేక 3 సంవత్సరాలే, 3 ఏళ్ళ పొట్టేళ్ళు 3 సంవత్సరాలే, ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఎందుకు తీసుకోమన్నాడు దేవుడు? 3 అంటే మనుషులకు సాదృశ్యంగా ఉంది. మనుషుల్లోనే ఏముందండి? ప్రాణం ఉందా, శరీరం ఉందా, ఆత్మ ఉందా? ఈ 3 కలిపి ఏమైపోయింది? మానవునికి సాదృశ్యం ఉంది. 3 అనే సంఖ్య, 3 అనే అంక్య మానవునికి సాదృశ్యం ఉంది. కాబట్టి దేవుడు 3 ఏళ్ళ పొయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టేళ్ళను తీసుకున్నయ్యా, నువ్వు అక్కడికి రా, నీ సంగతి చెప్తా అని చెప్పాడు. అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయమంటారా? ఏం లేదు, వీటిని నడుమికి ఖండించు అని చెప్పాడు. వీటిని బలిపీఠం మీద పెట్టి నడుమికి ఖండించు అని చెప్పాడు. ప్రియులారా, నడుమికి ఖండించినప్పుడు అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అగ్ని ఆకాశములో నుండి దిగి వచ్చినంత, ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆరిపోయిన దీపం, ఆరిపోయిన బొగ్గుగా మార్చబడిన నీ జీవితం, ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న నీ బ్రతుకు మరలా మండాలి అంటే నువ్వు ఏం చేయబడాలి? నరకబడాలి. ఎలా నరకబడాలి బ్రదర్? వాక్యం ద్వారా నరకబడాలి. నీ బ్రతుకు మారాలి, నీ ప్రవర్తన మారాలి,
నీ జీవితం మారాలి. మరలా దేవుని కోసం మన్నుచు, నువ్వు ప్రకాశించాలంటే మానవుడిగా నీవు నరకబడాలి. ప్రియులారా, ఇక్కడ పెట్టాడు ఒక పయని, ఇక్కడ ఒక మేకను పెట్టాడు, ఇక్కడ పొట్టెలు పెట్టి నడిమికి ఖండించి అంటప్పుడు ఖండముల మధ్యన దాటిపోయిందంట అగ్ని. ఎక్కడ ఖండము మధ్య ఇలాగ దాటుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఖండములను మండించింది. ప్రియులారా, అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం కావాలి? నువ్వు నరకబడాలి. ఒకనొక సమయంలో ఒక అమ్మగారు జుట్టు ఇంతే ఉంటుందంట, పిలక జుట్టు ఎంత ఇంతే. మంచి విశ్వాసి, ఓ పెద్ద ప్రార్థన పొర్రాలు, మంచి కథ, మంచి పేరు కలిగిందే. ఇంత జుట్టుకి ఇంత పెద్ద సౌరం గుట్టించుకునిందంట. ఆ సౌరములో కొన్ని పూలు కొన్ని ఆకులు కలిపి అబ్బా మామూలు గొమ్మ గొమ్మ వాసన చక్కగా తయారు చేసుకొని వెనక జుట్టు పెట్టుకొని పెళ్లికి వాదామని ప్రయాణమైంది అమ్మగారు. ప్రయాణమై పోతా పోతా ఉంటే పల్లెటూరులో బస్ స్టాండ్లు ఎలా ఉంటాయో నీకు తెలుసు. అక్కడే ఆవులు ఉంటాయి, అక్కడే మేకలు ఉంటాయి, అక్కడే గొర్రెలు ఉంటాయి. పల్లెటూరులో బస్ స్టాండ్లు ఇలాగుంటాయి. ఈ కమ్మటి వాసన ఎప్పుడు చూసిందో చూసిందా అయ్యా మాయదారు మేక చూసి అమ్మమ్మమ్మ ఎక్కడ వాసన వస్తున్నట్లుంది, ఎంతో కమ్మగా ఉన్నాయి చూద్దామని మెల్లగా చూస్తే ఇంకేముంది అమ్మగారు చూసింది అట్లే పోయి గబక్కను పట్టుకునేదంట. గబక్కను పట్టుకొని లాక్కొని పోతుంది పోతుంది. ఈమెకు అర్థం కాలే, ఈమె దాని ఎంత పోతుంది అది అట్లా పోతుంది. ఊర్లో వాళ్ళంతా చూసి నవ్వుతా ఉన్నారు. అంటే ఈమె ఎవరు? విశ్వాసే. ఈమెవరు? ప్రార్థన పర్రాలే. ఈమెవరు? పెద్ద పేపుడు సంఖ్యలో పెట్టుకుని ప్రతి వారము మందిరానికి వెళ్ళేది. కానీ ఈమెలోన లోకానుసారమైన జీవితము మారలేదు. అంటే నరకబడలేదు జీవితం. అలాగే లోకాశలు ఉన్నాయి, పెట్టుకోవాలని ఆశ, తిరగాలని ఆశ, ఓ నా గురించి గొప్ప చెప్పుకోవాలని ఆశ. కాబట్టి మనం ఇలాంటి కోరికలు కలిగి ఉండద్దు. మనం ఏం చేయాలి? నరకబడాలి. ప్రియులారా, నీలో ఉన్న చెడు అలవాటు, నీలో ఉన్న ఇలాంటి శారీరకరమైన ఆలోచనలు నరకబడాలి. నరకబడితేనే నీవు వెలిగించబడతావు. దేవుడు నిన్ను వెలిగిస్తాడు. దేవుడి మాటలు ముగిస్తాను అనుకున్నారు కదా. వీళ్ళారా, ఇప్పుడు నరకబడాలన్న సంఘం చెప్పాం. మరి బాప్తిసం పొందుకున్న ప్రతి వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? మరణములోనికి. ఏ మరణం? క్రీస్తు మరణములోనికి మీరు బాప్తిసం పొంది ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ మనిషి నరకబడాలి అంటే మనుషుల్లోనే ఏ ఆలోచనలు, ఏ కోపం, పగ కొల్లు, కుతంత్రాలు ఏవి ఉండదు. చదువు రోమ పత్రిక 6:3 వచనంలో ఉంటుంది అన్నమాట. చదవండి స్పీడ్ గా, ముగిస్తలే. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? ఏమని ఇదెల్లా సచిన దగ్గరికి రే పనికి మనలోడా అని ఒక దెబ్బ కొట్టే మనకు మొహం మీద లేచి కొడతాడా? కొట్టాడు అనుకు నువ్వు ఉంటావా? అంటే సచినోడు నువ్వు తిట్టినా ఏమన్నాడు? ఉన్న కోపం అంతా చూపించి ఒక్కటి పీకినా గానీ ఏం చేయలేడు ఆయన. ఎందుకని? చనిపోయాడు, చలనం లేదు. చనిపోయాడు కాబట్టి ఆయనలో కోపం లేదు, ఆవేశం లేదు, పగ తీర్చుకోవాలని ఆలోచన లేదు. అవునా కదా? ఎదుటివారి మీద ఏ చెడ్డ పనులు ఆయనలో లేదు. ఎందుకని? చనిపోయాడు. ప్రియులారా, చనిపోయిన వాణిలో కోపము, ఆవేశం, పగ, కుళ్ళు, కుతంత్రాలు, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలు ఉండవు. మరి యేసుప్రభు వారు అంటున్నారు కదా, మీరు బాప్తిసం తీసుకున్నారంటే క్రీస్తు మరణములోనికి బాప్తిసం తీసుకున్నారు కదా అని లేఖనం చెప్తుంది. ప్రియులారా, మరి క్రీస్తు మరణములోనికి అంటే ఇప్పుడు బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఏమైపోయాడు చెప్పక్క. అట్ట చూస్తావు ఏమయ్యో ములిగిస్తావు. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి చనిపోయినాడు. కాబట్టి ఈరోజు నీలో ఏముండదు? కోపం ఉండద్దు. మళ్ళా నీలో ఏముండద్దు? పగుండద్దు. ఎదుటి వారి మీద నీకు అసూయ కలగద్దు. ఎదుటి వారి మీద హేళన మాటలు ఇవ్వండి ఉండదు. ఎందుకంటే చనిపోయిన వానికి చెల్లడం ఉండదు. అందుకని దేవుడు నీవు చనిపోతేనే వెలిగించబడతావు. చనిపోతేనే క్రీస్తు కొరకు వెలిగించబడతావు. కాబట్టి వాక్యం ద్వారా ఫలిషు నువ్వు నరకబడాలా. నీలో ఉన్న ప్రతి మూలలో నరకబడాలా. ప్రియులారా, అప్పుడే నువ్వు దేవుని కొరకు వెలిగించబడతావు, ప్రకాశించబడతావు. నీలో ఉన్న ఆలోచనలు, అలవాట్లు, పద్ధతులన్నీ సూకంతో పక్కన పెట్టాలి. ఇంకా
అప్పుడే నువ్వు వెలిగించబడతావు, అప్పుడే నీ కుటుంబంలో సాతాను పని చేయడానికి భయపడతాడు. ఎందుకంటే నువ్వు మనసు ప్రకాశిస్తున్నావు కాబట్టి వాడు ఆ పని చేయడానికి భయపడతాడు. కాబట్టి ప్రియులారా, చనిపోయినా మనము ఇప్పుడు క్రీస్తులో బ్రతుకుతున్నాం కాబట్టి క్రీస్తు ప్రేమను చూపించే వారిగా ఉండాలి. కాని ఇంకా నా సంగతి నీకు తెలు, అప్పుడు నేను ఎలాగుంటుంది తెలుసా? ఏమి పాత మనిషి కావాలనుకుంటున్నావా అని అప్పుడప్పుడు డైలాగ్ ఇస్తా ఉంటారు మన వాళ్ళు. అవునా కదా? ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను, పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఎంతదండి ఒక దెబ్బకి అంతేనంటగా, ఒక గుర్తు చాలంటారంటగా. మీరు పిల్లరా జాగ్రత్త, చనిపోయిన వారిలోన ఈ ఆవేశాలు ఈ పగలు ఇవన్నీ ఉండద్దు. నువ్వు నరకబడినప్పుడే నువ్వు దేవుని కొరకు వెలిగించబడతావు. ఈ మూడైన సంఖ్య మానవునికి సాదృశ్యం ఉంది కాబట్టి నీలో ఉన్న ప్రాణము శరీరము ఆత్మ ఈ మూడు కలిసి ఉంటేనే మానవుడు బ్రతుకుతాడు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి బ్రతకలేడు. శరీరం ఉండి ప్రాణము ఆత్మ లేకపోతే ప్రయోజనము లేదు. ప్రాణము ఆత్మని శరీరం లేకుండా ప్రయోజనం లేదు. కాబట్టి శరీరంలో ఉన్న మనము ఈ కోరికలను చంపుకొని యేసు కోసం మరలా వెలిగించబడాలంటే నువ్వు నరకబడాలి. ఒక ఆయన ఇంటికి దైవజనుడు వెళ్ళాడు ప్రార్థన చేద్దామని. అబ్బో అప్పటికే సినిమా పెద్ద సౌండ్ పెట్టుకొని భార్య భర్తలు కూర్చొని అయ్యా వందనాలయ్యా అని చెప్తే ఏమంటే వందనాలు ఏం వినిపించడంలే. ఆయన సినిమాలో ఫైట్ జరుగుతుందన్నమాట. ఈయనేమో కొట్టు అంటున్నాడంట, ఆయనేమో ఎయ్ అంటున్నాడు. వీళ్ళిద్దరు ఆ మూడ్ లో ఉన్నారు. ఇంక పాసికర్ వచ్చిన సంగతి తెలుసు. ఇంద్రనైనా ఎంత పిలిచినా మీరు పలకడం లేదని పాస్ గారు కూడా మామూలుడు కాదు, మొహం ముందెళ్ళి ప్రైజ్ ఆడుకోదరు అన్నాడంట. అవుట్, గుండె ఆగిపోయింది. ఇంకా రహస్యంగా చూస్తుంటే సినిమా, రహస్యంగా చూస్తుంటే పాపం, రహస్యంగా తాగుతుంటే నేను ఇప్పుడేదో సమయం డైరెక్ట్ గా వచ్చి వాళ్ళు చెప్పాడు, దొరికిపోయాను కదా అనుకోని బంద్ చేయాలి కదా. మరి ఇప్పుడు రిమోట్ ఎత్తుకుతుంటే దొరకడం లేదంట, మారుద్దాం క్రిస్టియన్ ఛానల్ పెడదామని. ఏడ దొరుకుతుంది, మొత్తానికి మొత్తం బంద్ చేసింది అమ్మగారు. ఏందమ్మా మొత్తం బంద్ చేసే చీకటి అయిందంట అన్న, రిమోట్ దొరకలేదు అన్నట్ట. ఆ సంతోషంలో సీట్ కిందకి వెళ్ళిపోయిందంట రిమోట్. ఇంకా అంటే మీరు దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలైతే ఏ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మరి నువ్వు ఎలాగ దేవుని కోసం వెలిగించబడతావు? ఈ రోజు నీకు సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దాని కారణం ఎవరు? నీవే కదా. యోబు కుటుంబం చుట్టూ అగ్ని కంచె ఉన్నంత వరకు యోబుడు సాతాను తాకలేకపోయింది. నీ చుట్టూ దేవుని కంచె ఉన్నంత వరకు నిన్ను ఏ సాతాను కానీ ఏ సమస్య ఏ కష్టం ఏ రోగం ఏ దుఃఖం ఏ బాధ నిన్ను తాకలేదు అని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఇలాంటి కోరికలు కలిగి ఇలాంటి అలవాట్లు కలిగి రహస్యంగా నువ్వు పాపం చేస్తూ పాస్టర్ తెలుకుండగా తర్వాత సమాజానికి సంఘాన్ని తెలుకుండా చేసే ప్రతి పాపం దేవుడు చూస్తున్నాడు. నువ్వు గమనించకపోతే నీ పరిస్థితి ఆగిపోయిన పరిస్థితి అవుతుంది. సాతాను నీ ఇంట్లోకి ఎంటర్ అయిపోయి నేను గలిబిలి చేస్తాడు. గలిబిలి తట్టుకోలేవు బిడ్డ, యోబు కాబట్టి తట్టుకున్నాడు. సోత్రం 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 అని చెప్పాడు. మనం దేవుడు లేడు దయ్యం లేదు అని మనం యోబు గారి భార్య బ్యాచ్ మనం అంతా. కాబట్టి మనం ఏం చేయబడాలి పెద్దయ్య? నరకబడాలి వాక్యం ద్వారా. ఒక సంగతి చెప్తాను నేను. ఒక పాస్టర్ గారు సీరియస్ గా వాక్యం చెప్తా ఉన్నాడు. అమ్మా నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, యేసు కోసం బ్రతికితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇంతకాలం ఎలాగో బ్రతికావు, ఇంతకాలం ఎలాగో జీవించాం, పాపంలో బ్రతికాం, కాబట్టి జాగ్రత్త ఇక్కడ నుంచి అయినా మీ జీవితాన్ని మార్చుకోండి అయ్యా అని సంఘానికి సవాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఆయనకు వాక్యం తగిలిందో ఏమో పాడు. మూడు వారాలు చర్చి మానేసిందంట. ఎన్ని వారాలు? మూడు వారాలు. మొదటి వారం చర్చికి రాకపోతే పాస్టర్ గారు ఏదో పన్నెండు రాకపోయిందేమోలే అని అనుకున్నాడు. రెండో వారం రాకపోతే ఇంకా పెద్ద పని ఉంటుందేమో అందుకే రాలేదు అనుకున్నాడు. మూడో వారం రాకపోతే ఏదో తేడా కొట్టేసింద్ర బాబా, ఎవరన్నా ఒకరు వెనక పెట్టుకొని వెళ్దాం, ఏదో సమస్య, మేము మూడు వారాల నుంచి మందిరానికి రావడం లేదు, వెళ్దాం అని ఒక పాస్టర్ గారు నా లంటో వెనక పెట్టుకొని ప్రయాణం అయిపోయాడు. అమ్మా ఎందుకు అమ్మ చర్చికి రా, నీ చర్చికి మాత్రం రానరా నేను, పాత సంఘాలు లేవనుకున్నావా? ఎన్ని సంఘాలు అనుకున్నావు? రెండు కూడా ఎంత మంది పాస్టర్లు కావాలి నీకు ఇప్పుడు? చర్చికి రానంటానండి. ఏందమ్మా ఏం బాధ, ఏం ఏమైంది పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏం లేదరే బాబు, ఆయన వాక్యం ఇట్టే చెప్తాడు, నీ బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు పాపం. పాస్టర్ సెగిట్టడం అలవాట అయ్యా. ఆయమ్మ కోసం చెప్పింది కాదు వాక్యం, సంఘమంతటి కొరకు చెప్పబడిన వాక్యం. ఏమేమో నా వైపు చూపించాడు కదా అలిగింది. సరేలే నీ కోసమే చెప్పినాడు అనుకో, మరి బ్రతుకుని మార్చుకోవాలి కదా, ఎందుకు కోపం?
చాలా మంది అంతే నా గురించి చెప్పాడు అన్నయ్య, మాకేం పడలేదు మీ గురించి చెప్పేకి. ప్లీజ్ నా సంగతి జ్ఞాపకం చేస్తాను, మన దేవుడి మందిరానికి ఎందుకు వస్తాము, ప్రార్థన కూడికలకి ఎందుకు వస్తాము, దేవా నాతో మాట్లాడు నాయన అని వస్తావా, లేకపోతే టైం పాస్ కోసం పోతున్నాను ప్రభు అని వస్తావా? నిజం చెప్పాలా? మరి ఎందుకు అంత కోపము, ఎందుకు మందిరాన్ని మానేస్తావు? ఒకవేళ మాట్లాడాడు అనుకో, నీ గురించి మాట్లాడాడు, నా కోసమే చెప్పాడు పాస్టర్. లేదు వాడే అమ్మలే ఏమిలే, అది నా కోసం చెప్పింది ఏమి నాయమండి. దేవుడు నీ కోసమే మాట్లాడంటే బ్రతుకును దిద్దుకొని దేవుని సంఘంలో బ్రతకాల్సిన నీవు ఈరోజు కోపంతో ఆవేశంతో సంఘాన్ని విడిచిపెట్టి పాస్టర్కి దూరమై బ్రతకడం ఎంతవరకు నాయం? అందుకని నేను చెప్తున్నాను నరకబడాలి అని చెప్తున్నాను. ఇలాంటి కోపాలు ఆవేశాలు నీలో నుంచి పోవాలి ప్రియులారా. నువ్వు నరకబడితే వెలిగించబడతావు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా, మరి నీవు బాగు చేయబడాలి. ఏం చేయబడాలా? బాగు చేయబడాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలా? అప్పుడు మళ్ళా నువ్వు మండుతావు ప్రియులారా. ఆ దినాలలో ఏలియా కాలంలో అన్య విగ్రహారాధన జరుగుతుంది. మరి ఇస్రాయేల్ ప్రజలు విగ్రహారాధన చేస్తుంటే తట్టుకోలేక ఏలియా ఎందుక ఇలా చేస్తా ఉన్నారు, నేను విడిపించింది, నేను కాపాడింది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించింది ఆయన కదా, ఎందుకు ఇలాంటి పని చేస్తా ఉన్నారని చెప్పారు. నిజంగా నేను చెప్తున్నాను, ఏ దేవుడు గొప్ప దేవుడిని ఆరాధన చేద్దాం, రెండు పోటీకి దిగుదామని చెప్పాడు ఏలియా. ఈ దేవుడు గొప్పది ఆయన్ని ఆరాధిస్తాం, ఒకవేళ యేసు ప్రభువారి గొప్పది ఆయన్ని ఆరాధిస్తాం. ఇదిగో ఒక నిబంధన, ఒక ఎద్దు తెచ్చుకొని నీవు, నేను ఒక ఎద్దుని తీసుకుని వస్తాను, తునా తునకలు చేసి బలిపీఠం మీద పెట్టి ఇదిగో అగ్ని కింద పెట్టుకోకుండా పరలోకములో నుండి ఆకాశములో నుండి అగ్ని దిగాలి, అప్పుడు దేవుడిని నమ్ముదాం, అప్పుడు ఆయన్ని ఆరాధిద్దాం. రెండు సవాళ్ళు కానీ ఒక్కడ నిలబడ్డాడు దేవుడి కోసం. సవాలు మొదలయ్యింది, అయ్యా మీరు 450 ఉన్నారు కదా, మొట్టమొదటిగా మీరు చేయండి కార్యక్రమం అంటే 450 పోతుంది సాయంత్రం దాకా. ఓ అడిగింది అడిగారంట వాళ్ళ దేవుడు, రండి అయ్యా అగ్ని దించు, ఇప్పుడు మర్యాద పోతుంది మాకు, ఆడొక్కడే మేమెంతమంది రాకపోతే ఎట్లని పొద్దు నుంచి ప్రార్థన చేసినా గాని అగ్ని దిగలేదంట. ఇంకా ఏలి అన్న నిద్రలో నుండి బయటకు వచ్చారు, మీ దేవుడు ఒకవేళ పోయాడేమో సొమ్ము పట్టుకొని చూడు అన్నాడంట. నీ అసలే బాధలో ఉంటే మరి ఇది కామెంట్ చేస్తానండి మా దేవుడు, నిద్రపోయాడేమో లేపవలసిందేమో అని అంటాడు. అక్కడ మన దేవుడు నిద్రపోతాడా? అరే ఒకవేళ మీ వాడు పోయాడేమో చూడు అని అంటున్నాడు. ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, గుత్తి నుంచి గుడ్డకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి దించండి. ఇంకా వాళ్ళకి బాధ వేసి ఆయన చేసి కామెంట్లు తట్టుకోలేక కత్తులు తీసుకొని పొడుచుకున్నారంటారా? అంతవరకు దేవా బయలా బయలన్న ఒరే వస్తావు రావరా మీరు సచ్చేతట్లు అన్నామని ఇంకా టోన్ మారింది. ఇంకా వచ్చేసేవా జరిగా అని పక్కన పెట్టేసి ఒకే ఒక ప్రార్థన, సింపుల్ ప్రార్థన చేశాడు. దానికంటే ముందుగా ఒక పని చేశాడు ఏలియా. చూద్దాం రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18:30 మొదటి రాజుల గ్రంథం 18:30 అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని ప్రజలందరితో చెప్పగా జనులందరూ అతడు కింద పడదోయబడిన యెహోవా బలిపీఠమును ఏం చేశాడమ్మా? బాగు చేశాడంటే ఏమైపోయింది బలిపీఠమా? పడిపోయిందా? మరి నీ బలిపీఠం ఎలాగుంది? బలిపీఠం దేని సాదృశ్యం అద్దయ్యా? ప్రార్థనకి సాదృశ్యం. మరి ప్రార్థనకి సాదృశ్యమైన బలిపీఠం ఏమైపోయింది ఈరోజు? పడిపోయింది. పడిపోయిందని ఏలియా ఏం చేస్తున్నాడు? బాగు చేయడం ప్రారంభించాడు. మరి ప్రియులారా, నీ ప్రార్థన జీవితం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అది నీ రహస్యం, దేవునికి తెలుసు, నీకు తెలుసు. మరి ఈరోజు నీ ప్రార్థన జీవితము పడిపోయిందేమో, నీ బలిపీఠం ముక్కలైపోయిందేమో, ఈ సమస్యలలో ఇబ్బందులలో ప్రార్థన చేయలేక నువ్వు మనసు మార్చుకొని ప్రార్థన లేదు, దేవుడు లేదు, దయ్యం లేదని నువ్వు అన్నిటిని విడిచిపెట్టావేమో ప్రియులారా, నువ్వు బాగు చేసుకోవాలి. మళ్ళీ నీ ప్రార్థన జీవితాన్ని మరలా ప్రారంభించాలి. మొట్టమొదటిగా నువ్వు ఎంతైతే దేవుని ఎంత భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ప్రార్థన చేసేదాని అంతే భక్తితను ప్రారంభిస్తే తప్ప మరలా నీవు వెలిగించబడవు. నీ జీవితాన్ని బాగు చూసుకో, నీ ప్రవర్తనని బాగు చేసుకో. ఏలియా చేసిన పని ఏంటంటే పడిపోయిన దాన్ని బాగు చేయడం ప్రారంభించు.
ప్రారంభించాడు. అయ్యో బలిపీఠం పాడైపోయింది, అందుకని దరిద్రం పట్టింది, అందుకని సమాజం పాడైపోతుంది, అందుకని శత్రువులు వస్తూ ఉన్నారు, మన మీద యుద్ధం చేస్తూ ఉన్నారని ఆయన ఏం చేసిండే, పడిపోయిందని బాగు చేయడం ప్రారంభించి 12 రాళ్ళు తీసుకొని వచ్చి బలిపీఠం మరల కట్టారంట. ప్రైజ్ ద లార్డ్. నీ బలిపీఠం మరల కట్టుకో, నీ ప్రార్థన జీవితం మరల ప్రారంభించు, నీ ఆరాధన మరల ప్రారంభించు, నీ భక్తిని మరల కొత్తగా ప్రారంభిస్తే నీవు వెలిగించబడతా. ప్రారంభించాడు 12 రాళ్ళు 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉంది, 12 మంది శిష్యులకు సాదృశ్యంగా ఉంది. తీసుకొచ్చాడు, కట్టాడు, కట్టెలనంతా క్రమంగా పెట్టానంట. చదవక్క నాటే, దానికి ఎందుకు చదువుకుంటాండి అమ్మా? కట్టెలను క్రమముగా పేర్చి, అంటే బలిపీఠం కట్టాడు, కట్టెలను ఎలా పేర్చాడంట? శిలా చెదిరేసాడా? క్రమం ఉందా? క్రమం ఉంది. ఎక్కడ మళ్ళీ ప్రార్థన క్రమం ఉందా పెద్దమ్మా? ఏమయ్యా పెద్ద మనిషి, నీ ప్రార్థన క్రమం ఉందా? ఇష్టమైతే చేస్తావు, లేకపోతే లేదా? క్రమమైన ప్రార్థన లేకపోతే అక్రమం అయితే, అక్రమం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారంట? ఊరు బయట, ఊరి లోపల. అక్రమం చేయి వాళ్ళ మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. నీ ప్రార్థన జీవితంలో క్రమము లేదు, నీ ఆరాధనలో క్రమము లేదు, దేవుడి సంఘానికి వచ్చేదాంట్లో క్రమము లేదు, నీ ప్రవర్తనలో క్రమము లేదు. అంత అక్రమం అయిపోయేసరికి దేవుడు కూడా లోపలికి రానివ్వడు, నీకు నాకు సంబంధం లేదు, అయ్యా నీ నామలో దయ్యాలు విడిపించామా, నీ ఊరు నాది ఇల్లంటాడు. ఆయన ప్రవచించాము, అబ్దుతల్ మహత్కార్యాలు చేశాము, అయినను మీలో క్రమము లేదు కనుక అక్రమం చేయి వాళ్ళని మీరు నా దగ్గర నుంచి దూరంగా పోండి. ప్రభువా ప్రభువని ప్రతి వాడును పరలోకానికి రాడు గాని ఎవరు వస్తారంట? ఎవరు వస్తారు పరలోకానికి? దేవుడి చిత్తమును జరిగించు వారే పరలోకం. ఓ ప్రభువా 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 అంటే అవుతుందా చిత్తము? దేవుడి చిత్తము చేస్తున్న ప్రభువాన్ని పలికినప్పుడే నీ జీవితంలో పరలోకము ఆపాదించబడుతుంది. అందుకని అయ్యగారు ఏం చేశారు? బలిపీఠమును కట్టి ప్రార్థన జీవితము కట్టుకో. నీకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నావు, ఎక్కడి నుంచి కట్టి ఏం చేయాలా? క్రమంగా ప్రార్థించడం నేర్చుకో. క్రమంగా పేర్చి చదువునాథునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, అక్కడ పెద్ద సారాంశం ఉంది. కట్టెల మీద ఉంచారు, 4 తోట నీళ్లు పోసి, 4 సార్లు పోసాడు, మొత్తానికి బలిపీఠం అంతా తడిసిపోయింది. నువ్వు మంట పెట్టిన అనుకుంటారయ్యా? ఈ మనిషికి ఏమన్నా ఉందా మరి? అసలే తగలబడదలో పంటే ఉన్న నీళ్ళని పోసిపెట్టాడే అని అనుకుంటాం మనం. కానీ అన్ని నీళ్లు పోసిన ఒకే చిన్న ప్రార్థన, ప్రభువా ఇశ్రాయేలు మధ్య నీ ఉన్నావని అనేకులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థనలకించి బలిపీఠంలో వెలిగించంటే అగ్ని ఎక్కడి వచ్చిన చదవండి, అక్కడ రాయబడి ఉంటుంది. అతడు ఇలాగో ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని ఎక్కడి నుండి వచ్చింది పెద్ద మనిషి? మరి వెళ్ళేమన్నారు కింద, మనం అగ్ని పెట్టుకుని పైనుంచి దించిన వారే ఆయన్ని ఆరాధించాలి అనే దేవుడు అని అన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన అగ్ని? యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి చదువు మొత్తానికి అంట దహన బలిని అక్కడున్న సమస్తాన్ని కాల్చి వేసింది. ప్రైస్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండోసారి అగ్ని ఎలా దిగిందంటే కడగ బాగు చేయబడిన తర్వాత, బాగు చేయబడి క్రమంగా పేర్చిన తర్వాత బలిపీఠమును వెలిగించింది. మొట్టమొదటిగా ఎలా వెలిగించబడింది? మెరకబడిన తర్వాత వెలిగించబడ్డారు. ఇక్కడ బాగు చేయబడిన తర్వాత వెలిగించబడ్డారు. 3 తెలుసా? అపోస్తల బోధలు నువ్వు ఉంటే వెలిగించబడతావు ప్రియులరా. అపోస్తల బోధ యందును సహవాసమందు నీవు ఉన్నప్పుడు అపోస్తల మీదకి ఆకాశం నుంచి అగ్ని 4 కలవల మీదకి దిగిందంట. వారిని వెలిగించింది, వారు ప్రపంచాన్ని వెలిగించారు. నీవు కనీసం కుటుంబాన్ని వెలిగించమ్మా, దండం పెట్టి చెప్తున్నా. నీ కుటుంబాన్ని ప్రార్థన ద్వారా వెలిగించుకోకపోతే నీకు నీవే నాశనం చేసుకున్న వాడు అవుతావు. మొదటిది ఏమో నరకబడాలి, రెండవది ఏమో బాగు చేయబడాలి, మూడవది ఏమో అపోస్తల బోధలను వెరగాలి, అప్పుడు నువ్వు వెలిగించబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును.